అన్ని వాళ్ళకపోయినాయి కదా, ఇలా ఉన్న నీళ్లు జగన్మోహన్ రెడ్డికి తారతత్వం చేసినాం, నియామకాలు నీ ఇంట్లో చేసుకున్నాం. ఇక ప్రజలకేం వచ్చింది తెలంగాణ ఇచ్చినాక నేను అడుగుతున్నా, నీళ్లు జగన్ రెడ్డికి తారతత్వం చేస్తే నిధులు మెగా కృష్ణారెడ్డి నుంచి మొదలు పెడితే పిఎల్ఆర్ కంపెనీ మిథున్ రెడ్డి వరకు వాళ్లకు దగ్గర పెడితే నియామకాలు నీ ఇంట్లో చేసుకుంటే నీళ్లు వా నిధులు వా నియామకాలు వా, తెలంగాణ పిల్లలు చచ్చిపోయారు. ఏమొచ్చింది తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలకని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ నువ్వు ఇన్నటి వరకు నీళ్ల కథలు చెప్పినావు, మా కాళ్ళ కింద తడిచినట్టే గాలి బాగుందనే మా కుర్చీల కిందకి నీళ్లు వచ్చినట్టు చేసిందా, కాళేశ్వరం కట్టినా నేను ఇది కట్టినా అది కట్టినా మీ ముడికిందికి నీళ్లు వచ్చినాయని. ఇవాళ ఎవరికి నీళ్లు వచ్చినాయి? ఉన్న నీళ్లు జగన్ రెడ్డి దగ్గర తీసుకుపోతారు, మిగిలిన నిధులన్నీ కృష్ణారెడ్డికి ఇస్తే నియామకాలని ఇంట్లో తీసుకుంటవి. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. సాగునీటి రంగ నిపుణులు జగన్మోహన్ రెడ్డి నికర జలాలు తీసుకెళ్తాడా మిగులు జలాలు తీసుకెళ్తాడా వరద జలాలు తీసుకెళ్తాడా చర్చ కాదు. ఏ జలాలు తీసుకెళ్లినా పోతిరెడ్డి పాడి ద్వారా గానీ ముచ్చుమారి ద్వారా గానీ మాల్యాల ద్వారా గానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గానీ ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకెళ్లినా శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ఎండిపోతుంది, ఈ ప్రాజెక్టులు చచ్చిపోతాయి, దీంతో విద్యుత్ ప్రాజెక్టులన్నీ డీఫాల్ట్ అయిపోతాయి, వేల కోట్ల పెట్టుబడి నష్టమైతుంది, మనం బతుకున్నంత కాలం మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా తెలంగాణ బిడ్డలు 10 రూపాయలకు 15 రూపాయలకు పర్ యూనిట్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరవలసిందే. అపర మేధావి కేసీఆర్ గారు బాల మేధావి కేటీఆర్ గారు ఎక్కడున్నారని నేను అడుగుతున్నా. మేధావులకే మేధావైన అపర మేధావి కేసీఆర్ గారు నీ బుర్రకింత కూడా దట్టలేదా? ఆయన బాల మేధావి అన్ని దగ్గర ప్రపంచం అంతా తిరిగొచ్చినని చెప్పి కేటీఆర్ కు ఈ సంగతి అర్థం కాలేదా? లేకపోతే రాణి మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తా. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉన్న కేటాయింపుల మేరకే నీళ్లు తరలిస్తామన్నా ఊరుకునే లేదు. కేటాయింపుల మేరకు ప్రాజెక్టుల వారిగా ఆయకట్టు వారిగా పచావత్త ట్రిబ్యునల్ కృష్ణా డేటాలో ఎంత ఆయకట్టు కేయాలి, ప్రకాశం జిల్లాలో ఎంత ఆయకట్టు కేయాలి, నాగార్జున సాగర్ కింద ఎంత ఆయకట్టు కేయాలనో స్పష్టంగా ఆయకట్టుతో సహా నీటి కేటాయింపులు జరిగిన ఆయకట్టు మేరకే ఇవాళ నీటి వినియోగం జరగాలి. నువ్వు రాక రాగానే వెనకాల నుంచి నీళ్లు కొల్లగొట్టుకపోతా పొక్క పెడతా అంటే మాత్రం ఊరుకునేది లేదు. దీన్ని విద్యుత్ రంగ నిపుణులు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. రఘులాంటి వాళ్ళు కూడా ప్రభుత్వ ఒత్తిడికి లొంగకూడదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యుత్ రంగ నిపుణులు కూడా బయటికి రావాలి. ఇవాళ శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులు 2605 మెగావాట్ల ప్రాజెక్టులు చచ్చిపోతే తెలంగాణకి ఎంత నష్టం, శాశ్వతంగా ప్రైవేట్ లో విద్యుత్ కొనుగోలు చేస్తే ఎంత ఆర్థిక భారం పడబోతుందో లెక్కలతో సహా తెలంగాణ ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఉన్నది. వీటి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వివరిస్తుంది. జూన్ 2 నాడు తీసుకోబోయే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కల దగ్గర నిరసనలు తెలపడము, మిగతా కార్యాచరణ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరితో చర్చించి కింది శ్రేణులకు విజ్ఞప్తి చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కరోనా ఉండి లాక్డౌన్ ఉండి కొంత గ్యాదరింగ్ విషయంలో నియంత్రణలు ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో చేయడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏదేమైనా జూన్ 2 ఇన్ ప్రిన్సిపల్ మేము మాట్లాడుకున్నది ఖమ్మము నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రధాన ప్రాజెక్టుల దగ్గర నిరసనలు తెలపడము, అక్కడికి వెళ్ళి ప్రజలకు వివరించడము, క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ కూడా జలదోపిడి ఎట్లా జరుగుతుంది, విద్యుత్ ప్రాజెక్టులను ఎట్లా పడవ పెడుతున్నారు, శిథిలావస్థకు తీసుకెళ్తున్నారో వీటి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ప్రజల్ని సమన్వయం చేస్తాం. నీళ్లు జగన్ రెడ్డి కొల్లగొట్టుకుపోయిన నిధులు కృష్ణారెడ్డి కొల్లగొట్టుకుపోయిన నియామకాలు కేసీఆర్ కొల్లగొట్టుకుపోయిన సంగతిని కూడా ప్రజలకు వివరించి చెప్తాం. ఇప్పుడు కేసీఆర్ గారిని ఒక విషయంలో అభినందించవచ్చు. విస్కీ ఏంటి, సోడా ఏంటి, బ్రాండీ ఏంటి, వీటి గురించి ఆయన చెప్పిండంటే ఒప్పుకుంటాం. నేను అదే అడిగేది. మేధావులకే మేధావైన అపర మేధావి కేసీఆర్ గారు ఇప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసి తీసుకపోతే ఈ ప్రాజెక్టులు ఎండిపోతాయి, ఇది నీ బుర్రకు దట్టలేదు అని అడుగుతున్నా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పమని ఆయన. ఆయన ఎందులో నిపుణుడే, మందులో నిపుణుడు ఆయన, ముందు చూపులో కాదు మందు చూపులో. మేము అప్పుడు తెలంగాణ అప్పుడు కూడా చెప్పినాం కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయి, కేసీఆర్ వచ్చినాక ఎత్తిపోతల పథకాలు వస్తాయంటే మేము ఏదో అనుకున్నాం. ఆయన ఎత్తుడు పోసుడు తప్పేమని చేసిండు, ఇప్పటివరకు అదే పని మీద ఉన్నాడు, అదే చెప్పినాం మేము మొదటి నుంచి.
ఆయన ఇందులో కాదు అందులో వివేచనార్థం చేసుకున్నావు నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఆయన నేను అదే చెప్పిన ఆయన రోజమ్మ ఇంటికి పోయి రాగి సంకటి తిన్నా నాటుకోడి పులిచి తిన్నా మాకేం బాధ లేదు. జగన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిచి పంది భోజనం పెట్టినా మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ఇష్టం అలై బలై చేసుకోండి, వాళ్ళు ఏమని చేసుకోండి. కానీ వాళ్ళ ప్రాజెక్టులు జీవో మీద ఎందుకు కొట్లాడతలేదు? డిసెంబర్లో అసెంబ్లీలో చర్చ జరిగి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పోతిరెడ్డి పాటను విస్తరణ చేపడుతున్నాను చెప్పిన తర్వాత జనవరిలో ఇంటికి పిలిచి పంచభాష ప్రమాణాలు పెట్టాడు. ఎవడైనా బుద్ధున్నోడు మన నీళ్లు తరలించకపోతా అంటే మన ఇంటికి పిలిచి మనం భోజనం పెట్టి శాలువలు కప్పి సన్మానం చేస్తామా? అంటే ఇక్కడ కేసీఆర్ లాలూచి పడుతున్నాడు. అది కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం లాలూచి పడుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏదైనా ఈయన దాని చేతులు ఉందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా అవగాహన ఉందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏదైతే అంశాన్ని లేవనెత్తిన్నో కేసీఆర్ వివరిస్తారా, కేటీఆర్ వివరిస్తాడా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న సాగునీటి రంగ నిపుణులు కానీ విద్యుత్ రంగ నిపుణులు కానీ చెప్పమన్నది. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, శ్రీశైలం నిండకుండా వెనకాల నుంచి వెనకాలకి కృష్ణా జలాలు తరలించకపోతే ఈ మూడు పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతాయి, ఇవి ఇన్ప సామాన్కి అమ్ముకోవాల్సి వస్తుంది ప్రాజెక్టులు, ఇది నష్టమా కాదా? పాలకు పర్ యూనిట్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు కావాలన్నా 10 రూపాయలకు బయట కొనుగోలు చేయాలన్నా ఈ ఒక్కదానికి సమాధానం చెప్పవాలను ఆ మేధావిని. ఇప్పుడు నాకు నేను మేధావిని అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కుదరదు. నీ పనుల వల్ల ఎదురుకున్నోడు చెప్పాలి. ఎందుకంటే చెప్పింది కదా నేను 80,000 పుస్తకాలు చదివినట్టు ఒక ఆయన చెప్పింది, ఆయన మర్చిపోయి మళ్ళీ తర్వాత సవరణ నోటు విడుదల చేశారు. సార్ మా సార్ మర్చిపోయి చెప్పిన 80,000 పుస్తకాలు కాదు 80,000 సీసాలని. మా ఆంధ్ర సీఎంలకు చెంచగిరి టీఆర్ఎస్ చేయలే, 16 జీవో వద్దే వద్దు. ఆ మేధావితనాన్ని ఎక్కడైనా వాడుకోవాలి, మానవ సంపదలను ఎక్కడైనా వినియోగించుకోవాలి, అక్కడ ఇక్కడ కదా. ఇదే శాసనసభ సాక్షిగా మాట్లాడింది కేసీఆర్ కదా, సభలో రికార్డులు లేవా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెప్పులు మోసింది కేసీఆర్ కాదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మూటలు మోసింది కేసీఆర్ కాదా? 2005 సెప్టెంబర్ 13 నాడు జీవో వస్తే 2006 ఆగస్టు 20 వరకు అదే రాజశేఖర రెడ్డితో కలిసి అట్టగాగిండు కదా. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుండు కదా, మర్చిపోయింది అప్పుడే. అంటే 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా కేసీఆర్ మమ్మల్ని ఏదో ఆంధ్రోళ సంతులు మోసింది అంటారు. అన్ని సమస్యలకు పరిష్కారమే తెలంగాణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించడానికి కాంట్రాక్టులు పంచుకోవడానికి ఇయ్యలేదు తెలంగాణ. ఆ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. 6.5 సంవత్సరాల నుంచి నువ్వు ఆడగడ్డి పీకినావని అడుగుతున్నాం మేము. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, పాతోళ్ళందరూ పంచమాల పనులు చేసి నువ్వు పొడిచేతోనివి కదా, ఏం పొడిచినవు చెప్పారన్నారు. ఏళ్ళల్లా పోతిరెడ్డి పాడు పెద్ద పక్క కూడా పూడవలే కదా నువ్వు. ఇప్పుడు ఒప్పందాల ప్రకారం 11,500 క్యూసెక్స్ తరలించేదాన్ని 44,000 క్యూసెక్లు తరలించే పొక్కలు పెట్టిన తర్వాత ఇది ముయ్యాలని ఒప్పందంలో ఉంది. 6.5 సంవత్సరాల నుంచి ఏడవండుకున్నాడు కేసీఆర్ ఆ 11,500 పొక్కను పూడవకుండా నేను అడుగుతున్నా. ఫిర్యాదు కూడా చేయలేదు కదా ఇప్పటి వరకు. మరి అంటే కేసీఆర్ నోరు ఉంది కదా, దబాయిస్తా కదా అని. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ చూడు, పరిపాలన విలువ 10 పైసలు ఉండదు, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుంది. కొద్దిసేపు మోహన్ బాబును చూసినట్టుంటది, కొద్దిసేపు బాబు మోహన్ చూసినట్టుంటది. కేసీఆర్ ప్రెస్ మీట్ లా కొంతసేపు నవ్వుకోవడానికి కొంతసేపు ఏడ్చుకోవడానికి పనికొస్తుంది. ఎవడైనా చాలా మంది తెలిసిన వాళ్ళు భాష వచ్చినా వాళ్ళు కూడా చూస్తారు. ఏదే అని అంటే ఫుల్ టైం పాస్ అవుతుందనమ్మా, సినిమాలు మంచిగా వస్తలేవు టీవీలో, అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తున్నాం అంటారు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు జ్ఞానం ఉన్నాడు కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక 2 పాయింట్లు వాల్యూ పాయింట్లు చెప్పండి. ఏ ప్రెస్ మీట్ అయినా మీకు బ్లాంకెట్ గా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, కేసీఆర్ 2 గంటలు మాట్లాడితే పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు 2 చెప్పండి. కరోనా టెస్టుల గురించి కానీ, చనిపోతున్న బాధితుల గురించి కానీ, తీసుకుంటున్న చర్యల గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజ్ గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ గురించి కానీ సాంకేతిక అంశాలు ఏ ప్రెస్ మీట్లోనైనా మాట్లాడిందా? పోనీ ఎవరైనా సాంకేతిక అంశాలు ఏమనెత్తితే సమాధానం చెప్పిందా? నన్ను అడిగేటట్టు వాళ్ళు అక్కడ ఏం మునగాని బాబు. ఏంది నువ్వు వంగబెట్టి 2 ఈపు మీద దంచటం లేక మీ ప్రెస్ వాళ్ళు కూడా అక్కడనే చూసుకుంటూ కూస్తారు ఎదురుగా ఏమనకుండా. ఆయన ఏదో పెద్ద ఏకపాత్ర అభినయం, ఆయన ఇంట్లో ఆయన చప్పలు తరుచుకొని ఆయన్ని మునగాడు అనుకుంటుండు. చెత్త పెట్టమన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రస్తావించిన, దీని మీద ఏందో చెప్పమన్నారు ప్రభుత్వాన్ని.
ఎస్ ఈ రకంగా మేము ఈ ప్రాజెక్టులు ఉనికిలో ఉంటాయి దీని ద్వారా విద్యుత్ మాకు వస్తది ఇక్కడ ఒక ఒక యూనిట్ కూడా నష్టం లేదా లేదంటే ప్రభుత్వం వైపు నుంచి చెప్పమని ఉంది ఇది చెప్పాడు ఆయన మాట్లాడేటోడా ఈయన మాట్లాడేటోడా అని వ్యక్తులను దూషిస్తాడు ఏంటి ఆయన పోనీ ఆయన కాంగ్రెస్ లో లేడా సొంతంగా కాంగ్రెస్ లోండు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుండు సొంతంగా టీడీపీలో ఉన్నాడు టీడీపీతో పొత్తు పెట్టుకుండు ఇప్పుడు ఆయన సిగ్గు లేకుండా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుండు 2011 ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఓట్లు వేయించుకోలే సిగ్గు తప్పినోడు పార్టీ ఆఫీస్ పోయి దత్తాత్రేయం కలిసి కడుపులో తలకాయ పెట్టి కిషన్ రెడ్డిని ఎండ లక్ష్మీనారాయణ ఓటు ఈనేపించుకొని ఏనుగు రవీందర్రెడ్డిని సారయ్యను ఇంకొక విద్యాసాగరరావు ముగ్గురిని కాంగ్రెస్ కమ్ముకున్నాడు ఆ రోజు ఎమ్మెల్సీలుగా ఇది చరిత్ర మీరు రికార్డు తిరిగేయండి 2011లో ఇదే కేసీఆర్ బీజేపీ ఆఫీస్ పోయి దత్తాత్రేయ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కిషన్ రెడ్డి ఎండ లక్ష్మీనారాయణ ఓట్లు టీఆర్ఎస్ చేయించుకొని టీఆర్ఎస్ మూడోట్ల ఆనాడు మాఘం రంగారెడ్డికి అమ్ముకున్నాడు ఎమ్మెల్సీ ఎన్నికల ఆయన పొత్తు పెట్టుకుని పార్టీ ఏది మిగిలింది కమ్యూనిస్ట్ తో పెట్టుకుండా కాంగ్రెస్ తో పెట్టుకుండా టీడీపీ తో పెట్టుకుండా ఎంఐఎం తో పెట్టుకుండా ఇక సిగ్గు తప్పినోడు కలవనోడు ఎవడు ఉన్నాడు ఒక్క పేరు చెప్పు మళ్ళీ ఆయన పెద్ద పెద్ద పుడుంగి డైలాగులు కొడతాడు నాకు తిరిగేలే నా కథ తెలియదయా మీకంటే నీ కథ తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్తున్నావు. Subscribe us and press the bell icon for more interesting updates.